నమస్కారం. ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ మొబైల్లో చేసుకుంటారు, ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు అండి. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. మీరు నా వీడియో చూసి తెలుసుకోండి. మీరు నా వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు క్రోమ్కి వెళ్ళండి. ల్యాప్టాప్లో క్రోమ్కి వెళ్ళిన తర్వాత వాట్సాప్ వెబ్ అని నొక్కండి. వాట్సాప్ వెబ్ అని నొక్కిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఒకటి వస్తుంది కదండి, వాట్సాప్ అనేసి, వాట్సాప్ వెబ్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు కానీ స్కాన్ చేశారండి మీ సెల్ఫోన్లో, మీరు ఇక్కడ ల్యాప్టాప్లో వాడుకోవచ్చండి వాట్సాప్. మీరు ఎక్కడ స్కాన్ చేయాలంటే, మీ వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే సైడ్లో త్రీ డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేశారంటే థర్డ్ ఆప్షన్ వాట్సాప్ వెబ్, దాన్ని క్లిక్ చేశారంటే, మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నారంటే మీరు వాడుకోవచ్చండి. మీ సెల్ఫోన్కి ఖచ్చితంగా యాక్టివ్ ఇంటర్నెట్ కావాలండి. అట్లాగే కాకుండా ఈ కోడ్ 1 మినిట్కి ఒకసారి లేదా 3 సెకండ్స్కి ఒకసారి మారుతుందండి. చూసారా ఇప్పుడు కానీ మారింది. అట్లాగే మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మీరు ఇప్పుడు వీడియోస్ కానీ దీంట్లో పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసున్నాను. మీరు కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చండి దీన్ని. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్ అని నొక్కండి. వాట్సాప్ అని నొక్కిన తర్వాత ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా అంటే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ నొక్కిన తర్వాత ఇక్కడ మీ వర్షన్ ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ నొక్కండి. నొక్కితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇంత సింపుల్ అండి. సైనింగ్ ఆఫ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. బాయ్.